గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న దాల్మియా చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. బీసీసీఐని ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా మార్చిన ఘనత అందుకున్న దాల్మియా మధ్యలో బీసీసీఐకి దూరమైనా చివరకు బోర్డు అధ్యక్ష పదవిలో ఉండగానే చనిపోయారు. బీసీసీఐ ప్రెసిడెంట్ జగ్మోహన్ దాల్మియా ఇక లేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడిన దాల్మియా కోల్కతాలోని బిఎం బిర్లా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో గురువారం రాత్రి హాస్పిటల్లో చేరిన దాల్మియాను బతికించేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమించారు. 3 రోజులు ఐసీయూలో ఉన్నా దాల్మియా ఆరోగ్యం కుదుటపడలేదు. ఇవాళ పరిస్థితి మరింత విషమించడంతో దాల్మియా కన్నుమూశారు. జగ్మోహన్ దాల్మియాకి దాదాపు 30 ఏళ్లుగా బీసీసీఐతో అనుబంధం ఉంది. 1979లో బోర్డులో ఎంటర్ అయిన ఆయన 1983లో ట్రెజరర్ అయ్యారు. 1990లో సింగిల్ ఓటు మెజారిటీతో దాల్మియా బీసీసీఐ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1993-94 1996-97లో మరోసారి బోర్డు సెక్రటరీగా ఎన్నికైన ఆయన 1997లో ఆ పదవికి రాజీనామా చేశారు. అదే ఏడాది ఆయన ఐసీసీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరం దాకా ఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. 2001లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికై 2004 వరకు కొనసాగారు. 2000 సంవత్సరంలో టీవీ రైట్స్ వివాదంలో దాల్మియాపై ఆరోపణలొచ్చాయి. 2005లో బీసీసీఐ పగ్గాలు శరద్ పవార్ చేపట్టారు. ఆ తర్వాత దాల్మియాపై నిధుల దుర్వినియోగం ఆరోపణలు రావడంతో ఆయన్ను బోర్డు నుంచి బయటకు పంపారు. తర్వాత కొన్నాళ్లపాటు కోర్టులో పోరాటం చేసిన దాల్మియాకి 2007లో కోల్కతా హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అంతేకాదు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్కి అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు అనుమతి కూడా ఇచ్చింది. దాంతో మళ్లీ ఆయన బెంగాల్ బోర్డు ప్రెసిడెంట్గా ఎన్నికై బీసీసీఐలో అడుగుపెట్టారు. చాలా కాలం తర్వాత బీసీసీఐ చీఫ్ పదవిలోకి వచ్చిన దాల్మియా ఇప్పుడిప్పుడే పట్టు పెంచుకుంటున్నారు. అంతలోనే అనారోగ్యంతో కన్నుమూశారు.